హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడ ఎక్స్ప్రెస్, an international courier service. ఫైనల్ గా మహేష్ బాబు ఈ ఇయర్ ని కూడా ఫ్లాప్ తోనే ముగించేశాడు. 2016లో బ్రహ్మోత్సవం సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ని అందుకున్న మహేష్ 2017లో కూడా స్పైడర్ తో ఫెయిల్యూర్ ని చూశాడు. అయితే ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మహేష్ నెక్స్ట్ సినిమాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదని అర్థమవుతోంది. ఎందుకంటే ఈ సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే భరత్ అనే నేను సినిమా బిజినెస్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఇక అదే తరహాలో మహేష్ 25వ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఆ సినిమాను స్టార్ దర్శకుడు వంశీ పాడిపల్లి తెరకెక్కిస్తుండడం మేజర్ ప్లస్ పాయింట్. ఇక భరత్ అనే నేను సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కొరటాలు అనుకుంటున్నాడు. అయితే ఆ సినిమా పూర్తి కాకముందే మహేష్ 25వ సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నాడు. దర్శకుడు వంశీ పాడిపల్లి మొత్తం స్క్రిప్ట్ ను కూడా సెట్ చేసుకున్నాడు. అంతేకాకుండా అమెరికాలో సినిమాలోని స్పెషల్ సీన్స్ కోసం కొన్ని స్పెషల్ లొకేషన్స్ చూశాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజు అశ్విని దత్లతో కూర్చొని ప్రీ ప్రొడక్షన్ పనుల గురించి చర్చిస్తున్నారు. ముఖ్యంగా క్యారెక్టర్స్ విషయంలో ఎక్కువ చర్చలు జరుపుతున్నారట. మొత్తంగా సినిమా షూటింగ్ ను 2018 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. కాబట్టి 2018లో రెండు సినిమాలను రిలీజ్ చేయాలన్నదే అసలు ప్లాన్. చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.